నిజంగా ఏసీపీ రైడ్స్ చేస్తే ముఖ్యమంత్రి గారికి భయం ఉంటుందా? అధికారులు భయపడాలి. అలాగే కొలతలు తూరికి శాఖ వాళ్ళు వ్యాపారస్తుల మీద దాడి చేస్తే వ్యాపారస్తులు భయపడాలి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పారిశ్రామికవేత్తల మీద దాడి చేస్తే పారిశ్రామికవేత్తలు భయపడాలి. మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు భయపడుతున్నారు నాకు తెలియట్లా. అంటే ముఖ్యమంత్రి గారికి మనకి చెప్పని రహస్యాలు ఉన్నాయి. అది ఎలా అంటే ఒకవేళ బయటికి వస్తే చెప్తేనేమో మానం పోద్ది, చెప్పకుంటేనేమో ప్రాణం పోద్ది. ముఖ్యమంత్రి గారి పరిస్థితి అలా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాం, మీ సచివాలయం మీద కానీ చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్ మీద కానీ ముఖ్య అధికారులైన డీజీపీ గారి ఆఫీస్ మీద కానీ కేంద్ర ప్రభుత్వం అధికారులు కనుక ఇలాంటి ఐటీ రైడ్లు కానీ చేస్తే జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం. మన ఆంధ్రప్రదేశ్ సార్వభౌమ అధికారాన్ని కాపాడటానికి మా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తాం. అంతేగాని దోపిడీ చేసే పారిశ్రామికవేత్తల్ని మీరు భయపడతా ఉంటే మాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారంటే ఇందాక నేను వంతాడ గ్రామానికి వెళ్ళాను. ప్రతిపాడు నియోజకవర్గంలోని వంతాడ గ్రామంకి వెళ్తే అక్కడ ఒకళ్ళేమో 10,500 మెట్రిక్ టన్నులు, ఇంకొకళ్ళేమో 15,500 మెట్రిక్ టన్నులు, 15,000 పైన మెట్రిక్ టన్నులు ఖనిజాన్ని బాక్సైట్ ఖనిజాన్ని తమకి వెళ్ళిపోయారు. పర్మిషన్ ఇచ్చిన దానికంటే కూడా 10,500 మెట్రిక్ టన్నుల నుంచి 15,000 దాకా తమకి వెళ్ళిపోయారు అని చెప్తా ఉంటే, అంటే దాని విలువ 3,000 కోట్లు, కానీ వాళ్ళకి ఇచ్చిన మనకి జాయింట్ కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్లో వీళ్ళు ఇంత ఖనిజాన్ని అడ్డగోలుగా తవ్వేశారు. వీళ్ళు కనీసం ఒక 14,95,00,000 వీళ్ళు జరిమానా చేయాలి, జరిమానా విధించాలిస్తే అక్కడ తహసీల్దార్ని ఆర్డీఓని సస్పెండ్ చేయాలన్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నేను ఎందుకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశాను 2014 కంటే, ఈ రోజున మనకి వంతాడ గ్రామంలో ఒక 3,000 కోట్లు సంపద మన రాష్ట్ర ఖజానాకు రావాల్సింది. మీరందరూ అనుకోవచ్చు రాష్ట్ర ఖజానాకు వస్తే మనకేంటని, మనకి జగ్గంపేటలో పరిశ్రమలు వస్తాయి, మన జగ్గంపేటలో బోళ్ళంత ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి, డబ్బులు ఉంటే. ఖజానా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో డబ్బులు లేనప్పుడు పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వ ఖజానాని ఒక్కొక్కళ్ళు సొంత ఖజానాలా వాడుకుంటా ఉన్నారు. ఈ అవినీతితో విసిగిపోయాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాదాపు 2,00,000 కోట్లు దోపిడీ చేశారు. ఇది ఆగాలి. ఆ టైంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ అవినీతి పెరిగిపోతుంది. ప్రజలందరూ ఉంటే ప్రజలందరూ ఆకాంక్షలు అర్థం చేసుకొని నేను కూడా కొత్త రాష్ట్రం అనుభవజ్ఞ నాయకులు కావాలి అని ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేస్తే ఆఖరికి ఏమైందంటే అనుభవం పనికొస్తుంది, అనుభవం పనికొస్తుంది, ముఖ్యమంత్రి గారి అనుభవం పనికొస్తుంది. అప్పటి కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి గారు విపరీతమైన అవినీతి జరిగింది, దీన్ని ఎలాగైనా ఆపాలి అని చెప్పి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు రాష్ట్ర విభజన తర్వాత మనకు అనిపించిన చంద్రబాబు గారే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. ఆ కేసుల నుంచి ఆయన నిర్దోషంగా బయటపడే వరకు ఆయన్ని మన ముఖ్యమంత్రిగా చూడటం ప్రజలకు ఇబ్బంది అని చెప్పి అనుభవజ్ఞులైన నాయకులతో అయినా చంద్రబాబు గారికి సపోర్ట్ చేశాం. ఎందుకు సపోర్ట్ చేశామంటే అన్యాయం జరిగిపోతుంది, ఇద్దరు వ్యక్తులు దోపిడీ చేస్తూ ఉంటే మనం పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాం, అయ్యా గొడవలు జరుగుతూ ఉంది కొంచెం తగులు తీర్చడం మగడా అంటే
ఆయన అన్నది ఒక చిన్న బర్రెను దూడ దగ్గర గొడవ, అప్పుడు ఇద్దరు గొడవలాడుతుంటే ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఒకరు వెళ్ళి అరే మన కొంచెం పెద్ద తగు తీర్చని ఆయన దగ్గరికి వెళ్తే ఆ పెద్ద ఆయన అన్నాడంట, ఆ బర్రె దూడ రెండు నావే అని. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అవినీతి మరింత నిండుకుపోతే మీరు కొంచెం మంచి పాలన ఇవ్వండి అంటే ఆయన చేస్తుంది ఏంటంటే, ఇందాక వంతాడు గ్రామానికి వెళ్ళి లాటరైట్ మైన్లు బాక్సైట్ మైన్లు అడ్డగోలు చూస్తే దోపిడీ చూస్తూ ఉంటే అక్కడ కనిపించింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100 లారీలు దోపిడీ జరుగుతూ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక 200 లారీలు దోపిడీ జరుగుతూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి మన గ్రామాల్లో రియల్ టైం గవర్నెన్స్ అంటాం, అది ముఖ్యమంత్రి గారు సచివాలయంలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గ్రామంలో ఏ మూల ఏం జరుగుతాయో బాగా తెలుసు. వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు బాగా చదువుకున్న విద్యార్థి, దొడ్డిదారిన అడ్డగోలుగా ఒక పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా పోటీ చేయని వ్యక్తిని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి రియల్ టైం గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు. అంటే పంచాయతీ ప్రెసిడెంట్లు పని అవసరం లేదు, ఇన్ని వేల గ్రామాలకు కూడా ముఖ్యమంత్రి గారును వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు కూర్చొని కంప్యూటర్లో కూర్చొని చూస్తూ ఉంటారు మానిటర్స్ దగ్గర, అక్కడ లైట్లు వెలుగుతున్నాయా, ఎక్కడ అవినీతి జరుగుతుంది, మన వంతాడు గ్రామంలో ఎన్ని లారీలు ఎక్కడికి మనకి బాక్సైట్ మైనింగ్ తవ్వుతూ ఉన్నారని చూస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే వీళ్ళ రియల్ టైం గవర్నెన్సు, వాళ్ళ అవినీతిలో ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు అని అనుకోవడానికి పనికొస్తుంది, కానీ నిజంగా ప్రజా సమస్యల మీద పనికొచ్చేలాగైతే ఈరోజు మన వంతాడు గ్రామంలో జరుగుతున్న దోపిడీని, మన ప్రతిభా నియోజకవర్గంలోని వంతాడులో జరుగుతున్న బాక్సైట్ దోపిడీని ఆపుండేవాళ్ళు. అలాగే ముఖ్యమంత్రి గారికి 2014 మొన్న 2018 మార్చిన నేను గుంటూరు సభలో తెలుగుదేశం పార్టీ అవినీతి మీద నేను మాట్లాడినప్పుడు నేను వారి అవినీతి గురించి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం నాయకులు సడన్ గా పవన్ కళ్యాణ్ మారిపోయాడు, ఆయనకి ఏం జరిగిందో తెలియదంటే నాకు కొత్త రాష్ట్రం సీనియర్ నాయకులు ఎంతవరకు చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, ఆ తప్పులు ఎంతో కొంత నేను ఒక మిత్రపక్షంగా ఉన్నాను ఎన్డీఏలో, ఆ మిత్రపక్షం తప్పులు జరుగుతుంటే సరిదిద్దుకుందామని చూస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ దగ్గర నుంచి మనకి స్పెషల్ ప్యాకేజ్ దగ్గర నుంచి దేనికైనా సరే ఆయన మాటలు మార్చి మార్చి అలసిపోయాం. ఇంకా అవినీతి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే దయ్యం పట్టినప్పుడే చెప్పుతో కొడతాం, అలాగే అవినీతి పెరిగిపోయినప్పుడే అవినీతిని రోడ్ల మీదకి లాక్కొచ్చి మొత్తం మాట్లాడతాం. 2018లో గుంటూరు సభలో చెప్పింది అవినీతిమయమైపోయిన తెలుగుదేశం పార్టీ. ఉదాహరణకి మన జగ్గంపేటలోనే మన నీరు చెట్టు పథకానికి 300 చెరువుల్లో 90 చెరువులకి దాదాపు 9 కోట్ల పనులు అవినీతిమయం అయిపోయినాయి. తెలుగుదేశం నాయకులు అడ్డంగా దోచుకున్నారు, మట్టిని అమ్మేసుకుంటా ఉన్నారు, మట్టిని ఫ్రీగా ఇవ్వాల్సిన రైతులకు ఇవ్వాల్సింది మొత్తం అడ్డగోలుగా దోచేసుకుంటున్నారు. ఇసుక మాఫియాలు అడిగేవాడు ఎవరు లేడు. అంటే ఇవన్నీ చూస్తే మేము కూర్చోవాలా, మీకు అండగా ఉండాలా వీటికి? దీనికే నేను మీకు సపోర్ట్ చేసింది, దీనికే నేను ఏ పదవి ఆశించకుండా తెలుగుదేశం భుజం కాసింది, దీనికోసం మేము కాపు కాసింది. ఒకసారి తెలుగుదేశం నాయకులు కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకోవాలి.